నిలబెట్టినాడు. ఇప్పుడు బీసీసీఐని కూడా గాడిలో పెడతాడా? దాదా ఎంట్రీతో బోర్డ్ ఇమేజ్ మారిపోతుందా? ఏడాది సమయంలో గంగూలీ మార్క్ చూపిస్తాడా? భారత క్రికెట్లో గంగూలీ వేసిన ముద్ర చెరిగిపోనిది. గంగూలీకి ముందు, గంగూలీకి తర్వాత అనే అంతగా దాదా ముద్ర వేశాడు. భారత క్రికెట్ కు సరికొత్త ఊపును ఇచ్చాడు. టీమిండియాకు విజయాల కిక్ ను ఇచ్చాడు. గట్స్ ఉన్న క్రికెటర్ గాను ముద్ర వేశాడు. టీమిండియాను అగ్రెసివ్ గా మార్చడంలో దాదాదే కీలక పాత్ర. అజర్ టీం అంతకంటే ముందటి టీములకు, దాదా టీం కు మధ్య ఎంతో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలా గెలవాలో, ప్రత్యర్థులకు ఎలా పోటీ ఇవ్వాలో దాదా నుంచే టీమిండియా నేర్చుకుందనడంలో డౌట్ లేదు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ టీమిండియా గర్జించేలా తీర్చిదిద్దాడు బెంగాల్ టైగర్. ఓ యువరాజ్, ఓ హర్భజన్, జహీర్, సెహ్వాగ్, నెహ్రా, ఇలా ఎంతో మందిని గంగూలీ తీర్చిదిద్దాడు. యువ ప్లేయర్లలోని టాలెంట్ ని వెలికి తీశాడు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా అవకాశాలు ఇచ్చాడు. అసలు సిసలైన టాప్ క్లాస్ జట్టును తీర్చిదిద్దాడు. టాస్ కోసం స్టీమ్ వాను వెయిట్ చేయించినా, నాన్ వెస్ట్ ట్రోఫీ గెలిచినా, క్రికెట్ మక్కాలో చొక్కా విప్పి గిరగిరా తిప్పినా, అది గంగూలీ స్టైల్. అలా అగ్రెసివ్ గా ప్రత్యర్థులకు ఆటతోనే కాదు, దూకుడుతోనూ సమాధానం ఇచ్చేవాడు. అందుకే గంగూలీ టీం ప్రత్యేకమనిపించుకుంది. అజర్ ఎగ్జిట్ తర్వాత అప్పట్లో టీమిండియాకు సరైన కెప్టెన్ అనిపించుకున్నాడు గంగూలీ. ప్రపంచ క్రికెట్ లో ఇండియాను ప్రత్యేకంగా నిలపగలిగాడు. కెప్టెన్సీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐలోనూ దాదా చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా కెప్టెన్ గా చూపిన లీడర్షిప్ క్వాలిటీసే దాదాను ఇప్పుడు బీసీసీఐ బాస్ ను చేస్తున్నాయనడంలో అనుమానం లేదు. బీసీసీఐ బాస్ గా గంగూలీ అయితేనే బోర్డు గాడిలో పడుతుందని సభ్యుల నమ్మకం. ఇప్పటికే కోల్కతా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా దాదా తన మార్కు చూపిస్తున్నాడు. రెండోసారి క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా దాదాకు కలిసి రానుంది. కొంతకాలంగా బీసీసీఐ ట్రబుల్స్ లో ఉంది. నడిపించే నాయకుడు లేక ఢీలా పడింది. లోథా సిఫార్సుల దెబ్బకు బిగ్ ఫేస్లు సైడ్ అయిపోయాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆధ్వర్యంలోనే పాలన సాగింది. దీంతో ఓ రకంగా బీసీసీఐ పాలన ట్రాక్ తప్పింది. ఇప్పుడు గంగూలీ ట్రబుల్ షూటర్లా కనిపిస్తున్నాడు. అప్పట్లో టీమిండియాను నిలబెట్టినట్టుగాని మసకబారిన బీసీసీఐ ఇమేజ్ ని దాదా మళ్లీ పెంచుతాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బీసీసీఐ ఎన్నిక 23న జరగాల్సి ఉంది. బీసీసీఐ టాప్ పోస్ట్ కోసం గంగూలీ నామినేషన్ వేసేశాడు. పోటీ లేకపోవడంతో సౌరవ్ ఎంపిక ఏకగ్రీవమే కానుంది. నిజానికి దాదాకి బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాగూర్ బృందం నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ ఎట్టకేలకి అందరూ గంగూలీకే మద్దతు తెలిపారు. అధ్యక్ష పదవి రేసులో ముందు నిలిపారు. బీసీసీఐకి సరైనోడు దాదానే అని రాష్ట్ర క్రికెట్ సంఘాలు బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ బీసీసీఐ రూల్స్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవలసి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం బీసీసీఐలో రెండు పర్యాయాలు, ఏ పదవులైనా చేపట్టిన తర్వాత సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవలసి ఉంటుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీకి తక్కువ సమయమే ఉంటుంది. అయినా దాదా పట్టుదలతో ఉన్నాడు. బీసీసీఐని మళ్లీ నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో నామినేషన్ వేసిన గంగూలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కే తన ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆధారంగా క్రికెటర్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే అప్పుడు జట్టు మరింత బలోపేతం అవుతుందన్నాడు. టీమిండియా కెప్టెన్ కి మించిన బాధ్యత మరేదీ లేదన్నాడు దాదా. బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీకి ముందే గంగూలీ కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీ పడుతున్నట్లు చెప్పాడు. అయితే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని అమిత్ షా కోరగా గంగూలీ హామీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర సంఘాల మద్దతు అందుకోవడంలో దాదా తన మార్కు చూపించాడని మాజీ